పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లు కల సాకారం కావాలని ఎలాంటి షరతులు లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించి మనందరి గుండెల్లో చిన్నమగా నిలిచినటువంటి సుష్మా స్వరాజ్ గారికి సందర్భంగా మనమందరం కూడా యాది చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల సాధన కోసం ఏర్పాటు చేసినటువంటి సభలో సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు తెలంగాణ భారతీయ జనతా పార్టీ రథసారథి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు వేదిక ముందు ఉన్నటువంటి అనేక మంది తెలంగాణ ఉద్యమ నాయకులు ఏప్రిల్ 27, 2001 జలదృశ్యం నుంచి అనేక సందర్భాల్లో పోలీసులు కొట్లాటలు జైలుకు పోయి వచ్చినటువంటి అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ మంత్రులు గౌరవ తెలంగాణ ఉద్యమ పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి ఉద్యమాభివందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ సమాజమంతా సమాయమత్తం అవుతున్నటువంటి సందర్భంలో ఒక న్యాయవాదిగా అప్పటికే మంచి ప్రాక్టీస్ ఉన్నటువంటి నేను తెలంగాణ ఉద్యమంలోకి ఎందుకు రావాలని కోరుకుంటున్నాము అని అనేక సందర్భాల్లో ఆలోచించుకున్నప్పుడు మా సహచర న్యాయవాదులు అనేక మంది కూడా ఒక మాట చెప్పేవాళ్ళు. అప్పుడు నేను మెదక్ జిల్లా పాత మెదక్ జిల్లా జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డిలో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసేవాడిని. అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి మా సంగారెడ్డి కోర్టులో ఎప్పుడన్నా కోర్టులో హాజరయ్యని పిలుస్తారు. ఈ మధ్యలో సంజయ్ గారు నేను అంతా రెగ్యులర్గా కోర్టుకు పోతూ ఉంటాం, మీలో కూడా చాలామంది కోర్టుకు వచ్చుంటారు. బండి సంజయ్ గారు హాజరయ్యని పిలిచేటువంటి బంట్రోత్ ఉద్యోగం కూడా మా సంగారెడ్డిలో శ్రీకాకుళంలో విజయవాడలో విజయనగరంలో వచ్చి చేస్తుంటే ఆఖరికి గేటు కాడ నిల్చొని పేరు వెలిచే పదో తరగతి ఫెయిల్ అయిన ఉద్యోగం కూడా తెలంగాణకి ఇవ్వడం కష్టమవుతుందని చెప్పి ఆలోచించి దేశ స్వాతంత్ర సంగ్రామం తర్వాత తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులం అనేక మంది మీ నల్ల కోట్లు వేసుకొని రోడ్లెక్కినాం. అట్లా రఘునందన్ రావు కూడా ఏప్రిల్ 27, 2001 జలదృశ్యం నాటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నాను. తెలంగాణ ఉద్యమ రథసారథిగా మెదక్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఒక 4 టెన్యూర్లు పనిచేస్తే మాకు వచ్చిన గిఫ్ట్ ఏంటంటే 79 పోలీస్ కేసులు, 9 రైల్వోకో కేసులు, 8 ఎస్సీ ఎస్టీ కేసులు. ఇది మా 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ ప్రస్థానం మాకు ఇచ్చినటువంటి గొప్ప బిరుదు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం అనేక మంది అమరులైనరు, అనేక మంది పోరాడినరు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి మా న్యాయ వ్యవస్థ లోపల అన్యాయంగా నౌకర్యం చేస్తున్నటువంటి అనేక మంది జడ్జిలకు వ్యతిరేకంగా న్యాయవాదులు అందరం కూడా మేము ఎత్తినాం. ఆ పరిణామ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసేటువంటి అవకాశం నాకు లభించింది. చాలా కాలం తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు చాలా సందర్భాల లోపల క్లయింట్స్ అడిగేవాళ్ళు, రఘన్న ఎందుకు వచ్చినావు తెలంగాణకి, నువ్వు ఉన్నటువంటి పటాన్ చెరువులో మంచి క్లయింటేజ్ ఉంది నీకు, ఆంధ్ర ప్రాంత ఇండస్ట్రియలిస్టులు చాలా మంది ఉన్నారు, నువ్వు ప్రాక్టీస్ పోగొట్టుకుంటున్నావు, తెలంగాణ వచ్చేదా సచ్చేదా, ఈయనతోటి ఉంటే తెలంగాణ సాధ్యమవుతుందా అని చెప్పి అనేక మంది మిత్రులు చాలా సందర్భాల లోపల గేలి చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు. ఇప్పుడు టీవీ ఛానల్ నడుపుతున్నటువంటి కొంతమంది టీవీ పెద్దలు కూడా అప్పుడప్పుడు టీవీ ఛానల్కి పోతే అడిగేటోళ్ళు, రఘు మంచిగా పైసలు వచ్చేటువంటి ఉద్యోగాన్ని, మంచిగా పైసలు వచ్చేటువంటి ప్రాక్టీస్ని వదులుకొని రోడ్లెక్కి జై తెలంగాణ అని తిరిగితే ఏమొస్తుంది, నీ వల్ల ఏం సాధ్యమవుతుంది, కేంద్రం తలొగ్గదు, తెలంగాణ రాదని చెప్పి చాలాసార్లు మమ్మల్ని డిసప్పాయింట్ చేసేవాళ్ళు. కానీ నాలాంటి అనేక మంది విద్యార్థి నాయకులు, ఉద్యమ నాయకులు, వకీళ్ళందరూ వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్ణాలు కలిసి కొట్లాడితే, సకల జనుల సమ్మె జరిగితే, ఆర్టీసీ బస్సు పయ్యలు ఆగితే, విద్యుత్ ఉద్యోగులు కూడా స్ట్రైక్ చేసి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి కరెంటు డిస్కనెక్ట్ చేస్తామని, ఆఖరికి ఒక దశలో మంచినీళ్ళు కూడా ఇయ్యమని చెప్పి ఉద్యోగ సంఘాల నాయకులుగా ఆ రోజు పనిచేసినటువంటి స్వామిగౌడ్ గారు, విఠల్ గారు, మోహన్ రెడ్డి సార్ లాంటి అనేక మంది ఆ రోజు ఉద్యోగ సంఘాల నాయకులు కూడా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిండ్రు. అన్నీ జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. వచ్చినటువంటి తెలంగాణ ఈనగాసి నకలపాలు చేసినట్టు వచ్చిన తెలంగాణలో ఎవరు బాగుపడుతున్నారు అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం అందరం కూడా చర్చించుకోవాలి. నాకు ఇచ్చింది 2 నిమిషాలు, వేదిక ముందు మాట్లాడాల్సిన పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఐ విల్ ట్రై టు కన్క్లూడ్ ఇట్. పెద్దలు మందాడి సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడినారు, తెలంగాణ ఉద్యమంలో మందాడి గారు అప్పుడున్నటువంటి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ప్రొఫెసర్ జనార్దన్ రావు గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఇట్లా చాలా మంది తెలంగాణ ఉద్యమంలో అమరులైనరు, పోరాడినరు, కేసీఆర్ కి దిక్సూచిగా నిలిచిండ్రు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి సందర్భం లోపల వీరెవరికి కూడా సరి అయినటువంటి ప్రాధాన్యత కానీ, వారికి ఎవరికి సరి అయినటువంటి గుర్తింపు కానీ లభించలేదు.
ఆఖరికి 1968-69 తెలంగాణ ఉద్యమ సమయంలో గౌరవనీయులు ఎక్క యాదగిరిరావు గారు ఆ రోజు కాంగ్రెస్ అరాచకాలకి పోలీస్ కాల్పులకి బలైనటువంటి 369 మంది అమరులని స్ఫురిస్తూ అసెంబ్లీ ముంగట ఏర్పాటు చేసినటువంటి అమరవీరుల స్థూపం ఏదైతుందో ఈ రోజు దాకా ఆ అమరవీరుల స్థూపం కనీసం ఏమంటారు ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. బాత్రూంలకు రిబ్బన్లు కట్టిస్తారు, వైకుంఠధామాలకు రిబ్బన్లు కట్టేస్తారు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ మంత్రులు. కానీ తెలంగాణ ఉద్యమానికి పునాదిగా ఉండి ఎవరు అసెంబ్లీకి అడుగు పెట్టాలంటో మొదట అమరవీరుల స్థూపానికి పూలమాల సమర్పించకుండా ఉన్నటువంటి 1969 ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఆ స్థూపాన్ని తెలంగాణ వచ్చిన 8 ఏళ్లకి ఆంధ్రలో ఎట్లాగో ఓపెన్ చేయలే, ఆంధ్రానికి ఎట్లాగో చిత్తశుద్ధి లేదు, ఆంధ్రానికి తెలంగాణ అమరవీరుల పోరాట స్ఫూర్తి ఇష్టం లేదు. కానీ 1200 మంది అమరుల తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారైనా ఈ రోజు దాకా ఆ అమరవీరుల స్థూపాన్ని ఓపెన్ చేయడానికి ఆయనకి మనసు ఒప్పలేదంటే ఆయన చరిత్రని కనుమరుగు చేయాలనేటువంటి ఆలోచన చంద్రశేఖర్ రావు గారి దృష్టిలో ఎప్పటికీ ఉంటుంది. అందుకని ఏమంటాడు, ఆ అమరవీరుల స్థూపం అట్లే ఉండని, నేను చాలా పెద్ద స్థూపం కట్టిస్తానని మొదలు పెట్టిండు. ఏడా లుంబిని పార్క్ పక్కన పెద్ద స్థూపం కట్టిస్తా అని చెప్పి దానికి మొట్టమొదటిగా 63 కోట్ల రూపాయల్ని అమరవీరుల స్థూపానికి అలొకేట్ చేసిండ్రు. కాంట్రాక్టర్ ఎవరు, తెలంగాణలో ఎవరికి స్థూపం చెక్కరాదు, ఎక్క యాదగిరిరావు గారు పనికిరారు. తెలంగాణలో వాస్తు శాస్త్రం తెలిపిన వాళ్ళు, తెలంగాణలో శిల్పకళలు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా స్థూపం చెప్పడానికి పనికిరారు. సార్ ఏడికి తోలిచ్చిండు ఆ స్థూపం కోసం, చైనాకు తోలిచ్చిండు ఇద్దరిని. అందులో ఒక ఆయన తెలంగాణ ఆయన, ఒక ఆయన ఆంధ్ర ఆయన, ఇద్దరు పోయి చైనాకు ఒక మంచి డిజైన్ తీసుకొని వచ్చిర్రు అమరవీరుల స్థూపం చేయడానికి. టెండర్లు వేసిండ్రు, ఆ పటేల్కి చెప్పిండు బాగా కష్టపడ్డావు నారాయణ రెడ్డి, చైనా దాకా పోయించినావు, ఈ స్థూపం కూడా నువ్వే పూర్తి చేస్తే బాగుంటుంది అని చెప్పిడు. ఈ స్థూప నిర్మాణాన్ని ఆర్ఎండ్బి విభాగానికి అప్పగించిర్రు. ఆ మంత్రి ఒకరోజు ఇద్దరిని పిలిచిండు, ఎవరిని, చైనాకు వేసిన ఇద్దరిని పిలిచిండు, ఒక ఆయన తెలంగాణ ఆయన ఇంకొక ఆయన ఆంధ్ర ఆయన, ఇద్దరిని పిలిచి స్థూపం టెండర్లు ఇద్దామనుకుంటున్నా ఏం చేద్దామని డిస్కస్ చేసిండు. తెలంగాణ ఆయన ఆవేశపడి ఉన్నది లేదంతా చెప్పిండు. ఆయన పోయినాక అసలు ఆయన ఆంధ్ర ఆయన లోపలికి పోయి గట్ల కాస్తా గిట్ల చేద్దామని మంత్రిని కన్విన్స్ చేస్తే తెలంగాణ అమరవీరుల కోసం లుంబిని పార్క్ దగ్గర కడుతున్నటువంటి స్థూపం కాంట్రాక్టర్ ఎవరంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక కాంట్రాక్టర్ గా కాంట్రాక్ట్ ఇచ్చి 63 కోట్లతోటి ప్రారంభమైనటువంటి ఆ అమరవీరుల స్థూపానికి పక్కన ఇంకో 100 కోట్లు కొత్త కలిపి ఇంకా 8 ఏళ్లకోలా ఆ స్థూపాన్ని కడతనే ఉన్నాడు. బహుశా వచ్చే ఎన్నికల నాటికన్నా ఆ స్థూపం ప్రారంభోత్సవం అవుతుందేమో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.